सो हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल अगेन एंड दिस इज योर वंशी। सो ई रोज मन प्लान एंटे माथेरान हिल स्टेशन पोतना अन्ट। सो माथेरान अनेदी मुंबई की दग्गरलो उंडे हिल स्टेशन अन्ट। सो मुंबई नुंडि अयिते नाकु तेलिसि एग्जाक्टली 90 to 95 किलोमीटर्स पड़ती अंड पुणे नुंडि अयिते नियरली इट्स अबउट 120 किलोमीटर्स अंड मन मुंडे पनवेल नुंडि अयिते इट्स जस्ट अबउट 55 to 60 किलोमीटर्स। सो ऑलरेडी मैं स्टार्ट 9:40 स्टार्ट लेट्स सी मैं एपड़क रीच अभी। सो गाइस माथेरान इक्कडि नुंचि कनिपिस्तुंदि अन्नमाट अंड लास्ट लोने चूसारा हिल्स। सो अदंता माथेरान अन्नमाट अंड इदि प्रबलगढ़। सो प्रबलगढ़ अयिते ई रोज चाला चक्कगा कनिपिस्तुंदि प्रबलगढ़ अनि कल्वंतेन। ऑलरेडी मैं आ ट्रेक अनेदि चेसेसाम। इट्स ए फाइन डे अंड क्लौडी क्लौडी गा उंदि बट रेन अयिते लेदु। నాకు తెలిసి మనం అక్కడికి వెళ్ళేటప్పటికి రెయిన్ ఉంటుంది అనుకుంటున్నా, ఎందుకంటే వెదర్లో అయితే చూపిస్తుంది. అండ్ మనం అయితే కర్జత్ రీచ్ అయ్యాం. సో కర్జత్ అనేది ఒక చిన్న టౌన్ టైప్ అన్నమాట అండ్ కర్జత్కి దగ్గరలో ఒక వాటర్ఫాల్ ఉందంట. సో ఆ వాటర్ఫాల్ మస్ట్గా విజిట్ చేయమని నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. సో ఆయన ఈ కర్జత్ లోకల్ విలేజ్లోనే ఉంటాడంట ఇక్కడ దగ్గరలో. సో చూద్దాం మరి రిటర్న్ జర్నీలో మనకి ఏమైనా ఫ్రీ టైం దొరికితే ఇంకా మనం విజిట్ చేద్దాం. వావ్ మ్యాన్, చూస్తున్నారా ఎట్లున్నాయి లొకేషన్స్? సో మనకి ఎదురుగా కనిపించే మాథెరాన్ హిల్ స్టేషన్స్ అన్నమాట. సో రీచ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ టాయ్ ట్రైన్ అండ్ బైక్ కూడా పై వరకు వెళ్ళిపోతుందని విన్నాను. మరి మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు మన దగ్గర ఆ పై వరకు వెళ్ళే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్. సో ముందుకెళ్ళి మనం కనుక్కోవాలన్నమాట వే ఉందా లేదా అన్నది. లేకపోతే కనుక మనం టాయ్ ట్రైన్ యూజ్ చేసుకుంటూ పోతాం. ఒకవేళ టాయ్ ట్రైన్ రష్గా ఉంటే కనుక ఆ ట్రాక్ యూజ్ చేసుకొని ఇంకా ట్రెక్ చేసుకుంటూ పోవడమే. అండ్ నాకు చాలామంది ఏమని సజెస్ట్ చేశారంటే ట్రెక్ చేసుకుంటేనే పో, చాలా మంచి మంచి మధ్యలో మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి, ఘాట్ సెక్షన్ గో స్లో. అండ్ మనం ఘాట్ రోడ్కి వచ్చేసాం కాబట్టి రోడ్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి, లేదు అంటే దెబ్బైపోతాం. సో అందుకే నేను వ్యూ చూడలేకపోతున్నాను. అండ్ మీకు కనుక కెమెరాలో కనిపిస్తే ఎంజాయ్ చేయండి. వాట్ ఏ వ్యూ మ్యాన్. చాల అబౌట్ కర్జత్. ఇక్కడ ఇంకా ఈ రైల్వే ట్రాక్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట, చూస్తున్నారా? సో చాలా చిన్నగా ఉంది, లేకపోతే విడ్త్ అయితే చాలా చిన్నది, ఇంతే ఉంది విడ్త్. సో టాయ్ ట్రైన్ కాబట్టి చిన్నదే ఉంటుంది అండ్ మధ్యలో ఇదొక వ్యూ పాయింట్ అన్నమాట. వావ్ కదా, ఇవంతా నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అన్నమాట. వావ్ మ్యాన్. What a massive crowd it is. Where? One of the beautiful parking ever. So presently మనం ఉన్నదైతే దస్తూరి స్టాండ్ అన్నమాట అండ్ ఇక్కడ నుండి మీకు బై వాక్ పోతే అమ్మన్ లాజ్ వస్తుంది. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అండ్ అమ్మన్ లాజ్ తర్వాత మాథెరాన్ హిల్ స్టేషన్. అండ్ హీ ఈజ్ మై ఫ్రెండ్ మోయినుద్దీన్ Damania. Welcome to Matheran. And ikkada manam ticket teeskovali. So toy train ticket idi. Oh my god, line to gattiga unda. So presently manam aithe Amun Lodge station daggara unnam anamata. And ide aa toy train. దానికన్నా స్పీడ్గా ఇంక మనమే పోవచ్చు, చాలా స్లోగా పోతుంది. చూసారు కదా దాని స్పీడ్ ఎట్లుందో. ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముంబై నుండి దాదర్కి లోకల్ ట్రైన్ పట్టుకోవాలి అండ్ దాదర్ నుండి కర్జత్ వరకు మీకు ఒక ట్రైన్ ఉంటుంది. సో మీరు దాని త్రూగా మీరు లోకల్ ట్రైన్లో కర్జత్ వరకు రావచ్చు అండ్ అక్కడ నుంచి మీరు ట్యాక్సీ పట్టుకొని ఈ అమన్ లాజ్ వరకు రావాలన్నమాట. ఈ వుడ్స్లో వాక్ అనేది ఒక రేంజ్లో ఉంది, ఎట్లానే నడుచుకుంటూ పోతూ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంది అంతని. Finally, we are in Croydon.
యొక్క స్పీడ్ ఇంతే అన్నమాట ఇంకా దీనికన్నా స్పీడ్ పోదు చెప్నగా దీనికన్నా ఫాస్ట్ గా ఇంకా మనం నడుచుకుంటూ పోవచ్చు ఫైనల్లీ మనం అయితే మాతరం రీచ్ అయ్యాం అండ్ మాతరం స్టేషన్ లో ప్రెజెంట్ మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఫుడ్ తీసుకోవాలి లేదంటే మనం టైర్డ్ అయిపోతాం ఇంకా పోలేం అన్నమాట మనకి వి ఆర్ హావింగ్ దిస్ చలో మనం ఫస్ట్ వ్యూ పాయింట్ కి అయితే వచ్చేసాం మాధవజీ వ్యూ పాయింట్ కింద నుండి హిల్ స్టేషన్స్ కనిపిస్తాయి తెలువన చూద్దాం ఇంకా స్నేక్ ఉందన్నమాట మీరు చూడొచ్చు ఓ గారియా సార్ వా కనిపిస్తుందా స్నేక్ గ్రీన్ కలర్ ది యావా సో వి ఆర్ డన్ విత్ మాధవజీ వ్యూ పాయింట్ సో పెద్దగా అయితే ఏం లేదు ఇక్కడ బట్ అక్కడ నుండి ఆ మౌంటైన్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది గ్రీనిష్ గా అండ్ ఫైన్ సో ఇప్పుడు మనం ఇంకా తెలియదు ఇంకొక 5 వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం సో అవి కూడా కవర్ చేద్దాం ఫైవ్ కాదు చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి మధ్యదారిలో బట్ చిన్న చిన్నవన్నీ పెద్దగా పేరు లేవన్నమాట సో ఇదొకటైతే మాధవజీ వ్యూ పాయింట్ ఇంకొకటి లార్డ్స్ వ్యూ పాయింట్ సమ్ లేక్ వాటర్ఫాల్ ఏవో ఉన్నాయంట అవన్నీ చూద్దాం మరి ఇప్పుడు మనం ఆ డెన్స్ ఫారెస్ట్లోకి పోతాం అనమాట ఇటువైపు నుంచి పోతే మనకి 5 పాయింట్స్ అండ్ అటువైపు నుంచి పోతే ఒక 2 పాయింట్స్ ఉన్నాయి సన్సెట్ పాయింట్ అండ్ అలెగ్జాండర్ పాయింట్ సంథింగ్ ఏదో ఉంది అండ్ ఎక్కువ పాయింట్ అన్నిటికన్నా మంచి వ్యూ పాయింట్ అంట ఇక్కడ సో అది మనం కవర్ చేద్దాం ఇప్పుడు And we are into the clouds. మొత్తం క్లౌడ్స్తో కమ్మేసింది అనమాట అండ్ ఒక 5 మినిట్స్ ముందు మనకి అయితే ఇదంతా కనిపించేది ఇప్పుడు ఏం కనిపించట్లేదు ఓ అమ్మో అసలు ఏం కనిపించట్లేదు ఫుల్ డెన్స్ ఫారెస్ట్ అసలు ఏం కనిపించట్లేదు సీరియస్లీ మొత్తం చాలా డెన్స్ ఉందన్నమాట ఫారెస్ట్ అయితే ఇప్పుడు మనం లూయిస్ పాయింట్ దగ్గరికి పోతున్నాం అండ్ ఇకో పాయింట్ అంటే మనం గట్టిగా షౌట్ చేస్తే మళ్ళీ వాయిస్ రిటర్న్ అవుతుంది అనమాట బట్ అక్కడ ఏంటంటే ఆ క్రౌడ్ వలన అరవలేకపోయాను అరువు నువ్వు కంటిన్యూ చేయి హనీమూన్ పాయింట్ మొత్తం క్లౌడ్సే ఏం కనిపించట్లేదు డెన్స్ ఫారెస్ట్ మధ్యలో నేను హనీమూన్ పాయింట్ ఎవరి కోసం అంటే కపుల్స్ కోసం అనమాట సో మాకేం కనిపించలేదు వ్యూ అనేది సో మొత్తం క్లౌడ్స్తో కమ్మేసింది గాయస్ నా నుండి మీకు ఒక సజెషన్ ఏంటంటే ఈ వెస్ట్రన్ ఘాట్స్ సహ్యాద్రి రేంజెస్లో ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ సహ్యాద్రి రేంజెస్ వెస్ట్రన్ ఘాట్స్ మొత్తంలో ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇండియాలోనే డేంజరస్ ఐ మీన్ పాయిజనస్ స్నేక్స్ కూడా ఎక్కడ ఉంటాయి ఎక్కువగా
సో ఇండియాలో ఉండే అన్నిటికన్నా పాయిజనస్ స్నేక్స్, అర్థమవుతుంది కదా. సో అది వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటాయన్నమాట. అండ్ మోస్ట్ టైగర్ రిజర్వ్ ప్లేసులు కూడా ఇక్కడే ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్లోనే ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా పెద్ద ఫారెస్ట్ ఇదంతాని. సో మీరు ఎప్పుడైనా సరే ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి, వెస్టర్న్ ఘాట్ ఫారెస్ట్లు అనేవి చాలా డేంజరస్గా ఉంటాయి. అండ్ వాటర్ ఉంది కదా అందులో దూకేస్తాను అనుకుంటే అది చాలా తప్పు అన్నమాట. తెలిసి తెలియకుండా ఏ పని చేయొద్దు. అండ్ కంప్లీట్గా మీకు తెలిస్తేనే ఆ పని చేయండి, బికాజ్ ఆ వాటర్ కిందన ఏమైనా ఉండొచ్చు. మొన్ననే చూసాను ఇక్కడ థానేలో ఒక ఆటో కిందన పైథాన్ కనిపించిందంట. సో అర్థం చేసుకోండి, సిటీలో ఉంది పైథాన్ అనేది. అండ్ ఇలాంటి ఫారెస్ట్లో ఇంకా మీరు జస్ట్ ఇమాజిన్ ఎట్లుంటుందో. ఇందాక కిందన కూడా ఒక స్నేక్ మీకు చూపించాను కదా. సో నా నుండి అయితే ఇదే మీకు ఒక సజెషన్ అనమాట. అండ్ జాగ్రత్త అనేది తీసుకోండి. నైట్ టైమ్స్లో అయితే కొద్దిగా స్టే అంటే మీరు ఒక 4-5 మెంబర్స్ ఉంటే స్టే తీసుకోండి. అలోన్గా క్యాంపింగ్ చేస్తా అంటే నేనైతే సజెస్ట్ చేయను మీకు. అండ్ వీకెండ్స్లో కాకుండా నార్మల్ టైంలో చేస్తే ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, బట్ కొద్దిగా రిస్కే. ఎందుకంటే క్రౌడ్ ఎంత ఉంటే యానిమల్స్ అంత దూరంగా ఉంటాయి. సో గాయ్స్, మనం లూయిజా పాయింట్కి అయితే వచ్చాం. సో ఫోటోగ్రాఫర్స్కి ప్యారడైజ్ అని అంటారంట ఈ పాయింట్ని. సో వ్యూ అయితే కనిపించట్లేదు, మొత్తం క్లౌడ్స్ కదా. సో ఏం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ నుంచి ఆ కింద లేక్ కూడా ఒక క్వీన్స్ నెక్లెస్లా సైడ్ నుంచి కనిపిస్తుందంట. అండ్ ఎదురుగా ప్రబల్గఢ్ ఫోర్ట్ కూడా కనిపిస్తుంది చక్కగా. బట్ ఇప్పుడు అవి ఏం కనిపించవు, ఎందుకంటే మొత్తం క్లౌడ్స్ కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. సో మీరు వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి, ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. కింద పోతే కొద్దిగా కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు, మొత్తం క్లౌడ్సే ఉన్నాయి. ఎదురుగా ప్రబల్గఢ్ ఫోర్ట్ కూడా ఉండేదంట, బట్ కనిపించట్లేదు. అండ్ కిందన విలేజ్ కనిపించింది ఇప్పుడు దాకా, మరి ఇప్పుడు కనిపించకుండా అయిపోయింది. ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే రెయిన్ ఫారెస్ట్లో వచ్చినట్టు ఉందన్నమాట. లూయిస్ పాయింట్ అండ్ మంగల్ పాయింట్ రెండు ఒక దగ్గర ఉంటాయన్నమాట, పక్క పక్కనే. సో రెండు చూసాము, బట్ కింద వ్యూ అయితే ఇంక కనిపించలేదు, బికాజ్ ఫుల్ క్లౌడీ క్లౌడీగా ఉంది కాబట్టి ఏం కనిపించలేదు. ఈవెన్ మాకు ఆ వ్యూస్ కనిపించకపోయినా సరే ఇలాంటి డెన్స్ ఫారెస్ట్ అండ్ ఆ ఫాగీ ఫాగీ ఫీల్ అయితే ఇదంతా మాకు నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట. బట్ సీరియస్లీ సాటిస్ఫైడ్. అండ్ ముందుకు పోయి ఒక సన్సెట్ పాయింట్ ఉంది, అది ఒకటి చూసి ఇంకా కిందకి పోతాను, ఎందుకంటే ఏం కనిపించట్లేదు. మీ పాయింట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎట్లా ఎట్లా రావాలి ఏంటి అనేది అంతా. సో గాయ్స్, వీఆర్ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. సో ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈకో పాయింట్, లార్డ్స్ పాయింట్ అండ్ లూయిస్ పాయింట్, మాధవజీ పాయింట్ అండ్ బహు సారి పాయింట్స్ కవర్ చేయాలి. సో ఏవంటే నాకు తెలిసి ఒక సన్సెట్ పాయింట్ ఉండిపోయింది. సన్సెట్ పాయింట్ అయితే ఈ క్లౌడ్లో మనకు సన్సెట్ ఏం కనిపించదు కాబట్టి సన్సెట్ పాయింట్ అయితే ఉండదు. మిగతాది మొత్తం క్లౌడ్స్ ఉండడం కారణంగా ఇంక కనిపించలేదు. వెళ్ళేదారిలో వర్షం పడింది కాబట్టి వెళ్ళేదారిలోనే పెద్ద వాటర్ఫాల్ కనిపించింది అన్నమాట. పెద్ద అంటే పెద్దదేం కాదు, పర్లేదు, ఫ్లో బాగుంది, స్నానానికి వాటికి మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ. అండ్ మనం రిటర్న్ జర్నీ పోతున్నాం. అండ్ నా గోప్రో సడన్గా హ్యాంగ్ అయింది, ఐ డోంట్ నో వాట్ హ్యాపన్ టు ఇట్, బట్ ఏదో ప్రాబ్లం అయితే ఉంది గోప్రోకి. రూమ్కి వెళ్ళాక ఆ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేద్దాం. అండ్ పాయింట్స్ అయితే ఆల్మోస్ట్ కవర్ చేసాం, అండ్ క్లౌడ్ వల్ల నేను కనిపించలేదు కాబట్టి రిటర్న్ అయిపోయాం మనం.